రాహుల్ గాంధీ పాదయాత్ర భారత్ జోడో స్టార్ట్ అయ్యాక సోషల్ మీడియాలో ఒక్కసారిగా రాహుల్ పై పాజిటివిటీ పెరిగింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు ఈ పోస్ట్ ప్రకారం ట్విట్టర్ లో ఏకంగా అరవై ఆరు శాతం మద్దతుతో అగ్రస్థానంలో రాహుల్ ఉండగా ఏకంగా ఐటీ వింగ్ నే నడిపే మోదీజీ పదిహేను శాతం పాజిటివిటీ రేట్ తో ఉన్నారు పోస్ట్ లో ఒక న్యూస్ యాంకర్ వీటిని వివరిస్తూ ఒక చిత్రం కూడా ఉంది దీంట్లో ఎంత నిజముందో చూద్దాం పోస్ట్ లో ఉన్న చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ లో వెతకగా రెండు వేల పదిహేడులో గుజ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వారి వార్తా కథనాలు లభించాయి వారి వెబ్సైట్ లో మరియు యూట్యూబ్ ఛానల్లో ప్రచురించిన వీడియోలలోని విజువల్స్ పోస్ట్ లో ఉన్న చిత్రంతో సరిపోలాయి టైమ్స్ నవ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే వీడియో లభించింది రాహుల్ గాంధీనే సోషల్ మీడియాలో టాకింగ్ పాయింట్ అని ఈ వీడియో యొక్క శీర్షిక రెండు వేల పదిహేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ వారు చేసిన ఈ ప్రోగ్రామ్ లో ట్విట్టర్లో పలువురు రాజకీయ నాయకుల గురించి యూజర్లు చేసిన ట్వీట్స్ని విశ్లేషిస్తూ రాహుల్ గాంధీకి అరవై ఆరు శాతం మోదీకి పదిహేను శాతం ట్విట్టర్ మెన్షన్స్ వచ్చాయని చెప్పారు అందులో అరవై రెండు శాతం రాహుల్ గాంధీకి అనుకూలంగా ముప్పై ఎనిమిది శాతం వ్యతిరేకంగా ట్వీట్లు వచ్చాయని వివరించారు ఈ వీడియోలోని స్క్రీన్షాట్స్ ని ఇప్పుడు భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీకి సోషల్ మీడియాలో సానుకూలత పెరిగిందని తప్పుగా షేర్ చేస్తున్నారు మొత్తానికి భారత్ జోడో యాత్ర నేపథ్యంలో రెండు వేల పదిహేడు నాటి ట్విట్టర్ ట్రెండ్ ని రాహుల్ గాంధీకి ఇప్పుడు సోషల్ మీడియాలో పెరిగిన ప్రజాదరణకు సూచన అన్నట్లు షేర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమైన సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ షేర్ చేయండి